నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను షేక్ వలీ. చంద్రబాబు క్యాష్ పిటిషన్ అక్టోబర్ 3 విచారణ జరగబోతుంది. ఆ తర్వాత నారా లోకేష్ కూడా ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి 41A నోటీసులు ఇస్తున్నారు. అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఉంటుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మరోవైపు తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండిపోతే, కోర్టులో ఏం జరగబోతుంది, ఎన్ని విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం అడ్వకేట్ మధు గారు లైవ్ కాల్ ద్వారా మనకు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. మధు గారు నమస్తే సార్. నమస్కారం అండి. మధు గారు, సుప్రీంలో చంద్రబాబు క్యాష్ పిటిషన్కి సంబంధించి 3 విచారణకు వస్తుంది. సుప్రీంలో ఏం జరిగే అవకాశం ఉంది, వాదనలు ఎలా ఉండే ఛాన్స్ ఉంది? మనం గత కొన్ని రోజులుగా అంటే జరుగుతున్నటువంటి పరిణామాల్ని మనం నిశితంగా గమనిస్తూ ఉంటే కనుక, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పటి నుంచి వారికి నోటీసులు సరిగ్గా సర్వ్ చేయలేదు, వారి అరెస్టు సహేతుకం కాదు, సరైన అరెస్ట్ కాదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి తరపు అడ్వకేట్లు వాదించడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇదే విషయంలో ప్రస్తుతానికి అయితే వారు దాన్ని చేసుకుని ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ పాస్ట్ కోసము సెక్షన్ 482 సిఆర్పిసి కింద వారు గౌరవ హైకోర్టు వారిని అప్రోచ్ అయ్యి, అంటే ఆంధ్రప్రదేశ్ వారిని, గౌరవ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వారిని అప్రోచ్ అయ్యి అక్కడ క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. సో ఈ క్వాష్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు, అంటే ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడమే సరైన విధంగా చేయలేదు, ఎక్యూజ్కి సరైన విధంగా ఇన్వెస్టిగేషన్ జరగలేదనే వాదనలో వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. అందుకని ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయమని అడిగారు. సో ఫర్దర్ ఇక్కడ ప్రభుత్వం వారి వాదనతో ఏకీభవించిన హైకోర్టు వారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది ఇందులో అని చెప్పేసి క్వాష్ పిటిషన్ని వారు ఎంటర్టైన్ చేయకుండా డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎలాంటి పరిణామాలు అంటే, వీళ్ళు ఎక్స్క్లూజివ్గా వీళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లోని సెక్షన్ 17A కొంచెం ఛాలెంజింగ్గా వాళ్ళు చెప్పడం, ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ సెక్షన్ ప్రకారం వాళ్ళకు ప్రియర్ కన్సెంట్ ఆఫ్ ది గవర్నర్ ఈజ్ మ్యాండేటరీ అనేది వాళ్ళు ఆర్గ్యుమెంట్స్లోకి తెస్తున్నారు. అంటే గవర్నర్ గారి అనుమతి తప్పనిసరిగా కావాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి తరఫున ఉన్నటువంటి అడ్వకేట్లు వాదిస్తున్నారు. ఇటువైపు ప్రభుత్వం తరఫున ఏజీ గారు ఏం వాదిస్తున్నారంటే, ఇన్ ద మీన్ వైల్ వీ కెన్ కమ్యూనికేట్, సో సివియారిటీ ఆఫ్ ది కేసు చూసుకుంటే కనుక మేము తీసుకుంటాం, ఒక పబ్లిక్ సర్వెంట్ కాకపోయినా పబ్లిక్ సర్వెంట్ని అరెస్ట్ చేసే ముందు ఆ డిజిగ్నేషన్లో ఉన్నప్పుడు మేము ఇప్పుడు గవర్నర్కి ఇవ్వాలి, ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే అయ్యింది, అతను సీఎంగా ఉండి పాత పొజిషన్లో ఉన్నప్పుడు ఇవ్వాలి అనేది వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ వీళ్ళు ఛాలెంజ్ చేసినట్టుగా 17A ఛాలెంజ్ అయ్యి పాస్ట్కి వెళ్ళుంటే కనుక ఫర్దర్ సెక్షన్స్ ఇంకా క్యారీ అవ్వడానికి కూడా ఉన్నాయి. అంటే ఐపీసీలో 409 కూడా ఉంది సివియర్గా. సో వీటన్నింటి ప్రొవిజన్స్ చూసుకున్న తర్వాత మాత్రమే క్వాష్ పిటిషన్ ఎంటర్టైన్ చేయాలా వద్దా, అంటే క్వాష్ ఇవ్వాలా వద్దా అనేది గౌరవ సుప్రీంకోర్టు ద్వారా డిసైడ్ చేయడం జరుగుతుంది. క్వాష్ డిసైడ్ చేసే ముందు మెరిట్స్ చాలా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే నిజంగా ఎక్యూజ్ని వితౌట్ ప్రాపర్ ఎవిడెన్స్ ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ఆర్ నాట్ అనేది చూసుకుంటారు. సరైన ఎలిగేషన్స్ తోటే అరెస్ట్ చేశారా లేదా అనేది కూడా చూసుకుంటారు. ఇక్కడ కేవియట్ పిటిషన్ వేసినప్పుడు ప్రభుత్వం వారు చెప్పింది ఏంటంటే, వీ విల్ ప్రొడ్యూస్ ది సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ టు ది ఆనరబుల్ కోర్ట్. అంటే గౌరవ సుప్రీం కోర్టు వారికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంది ఇందులో, ఈ కేసులో మేము లీడ్ చేయడానికి ప్రాపర్ ఎవిడెన్స్ మాకు దొరికింది, ఎవిడెన్స్ ఉంది, సో ఆ ఎవిడెన్స్ ని మేము కోర్టు వారి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో వాళ్ళ పిటిషన్ ఎంటర్ చేసినప్పుడు మా వాదనలు కూడా వినట్టు అని చెప్పేసి వారు కేవిట్ వేయడం జరిగింది. సో వీళ్ళు ఎటువంటి ఎవిడెన్సెస్ కోర్టు వారికి చూపిస్తారు అనేది మాత్రం మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో వాళ్ళు చూపించే ఎవిడెన్సెస్ కనుక యాజ్ పర్ ద అలిగేషన్స్, ఏవైతే అలిగేషన్స్ మేక్ చేశారో ఆ అలిగేషన్స్ కి సపోర్టివ్ గా ఉండుంటే కనుక క్వాష్ కష్టం అవ్వచ్చు, లేకపోతే కనుక క్వాష్ కొంచెం రావడానికి అవకాశాలు కూడా ఉంటుంది. మధు గారు, ఇప్పుడు కింద ఏసీబీ కోర్టులో ప్రాథమికంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయి కాబట్టి జడ్జి రిమాండ్కి పంపించారు, తర్వాత హైకోర్టులో కూడా క్యాష్ పిటిషన్ కొట్టేసిన పరిస్థితుంది. ఇప్పుడు సుప్రీంలో మళ్ళీ వాదనలు జరగబోతున్నాయి. ముఖ్యంగా హరీష్ సాల్వే కావచ్చు, లూత్రా కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి న్యాయవాదులు. ఇప్పుడు 17A సంబంధించి మళ్ళీ అదే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇంతకుముందు కంటే ఒక భిన్నమైనటువంటి తీర్పు వచ్చే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? అసలు స్టే ఇచ్చే పరిస్థితి ఉందా? కోర్టులు కూడా చట్టంలో ఏది ఉన్నదో దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తాయి కదా. అడ్వకేట్ ఎవరైనా అప్పీల్ అవ్వచ్చు, మీకు 100 ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, చట్టాన్ని కాదని ఎవరు ఏం చేయలేరు కదా. సో ప్రొవిజన్ ఆఫ్ లా ఏదైనా చెప్తే దాన్ని ఫాలో అవుతారు. అంటే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, కోర్ట్స్ వారి బాధ్యత ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది లా, ఎవరు అప్పీర్ అవుతున్నారు, ఎవరు ఆర్గ్యూ చేస్తున్నారు అనేది అక్కడ క్వశ్చన్ కాదండి. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా అంటే చట్ట ప్రకారం జరిగిందా లేదా అన్నది మాత్రమే కోర్టు గౌరవ కోర్టు వారు గమనిస్తారు. ప్రొవిజన్లో ఏమైతే చెప్పి ఉంది, చట్టంలో ఏమైతే చెప్పి ఉంది, దాన్ని ఎగ్జిక్యూటివ్ బాడీస్, అంటే పోలీస్ వారు వీరంతా ఎగ్జిక్యూటివ్ బాడీస్,
జుడిషియరీ ఏం చేస్తుంది, లెజిస్లేటివ్ డ్యూటీ ఏంటంటే చట్టాలు తయారు చేయడం లెజిస్లేటివ్ డ్యూటీ, దాన్ని ఇంటర్ప్రిట్ చేసే డ్యూటీ జుడిషియరీ వాళ్ళు, దాన్ని ఫాలో అమలు చేసే బాధ్యత ఎగ్జిక్యూటివ్ వాళ్ళు. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ ఎగ్జిక్యూటివ్ బాడీ, ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ ప్రొసీజర్ ఫాలో అయిందా లేదా అన్నది మాత్రమే కోర్టు వారు ఇంటర్ప్రిట్ చేస్తారు. అది అప్పీల్ అయ్యేటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వారు ఇంటర్ప్రిట్ సరిగ్గా చేసి చెప్పగలిగితే అది ఈ ప్రొసీజర్ వీళ్ళు ఫాలో అవ్వలేదని చూపించగలగాలి. అంతేగాని మీరు ఎక్కడ నుంచి వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చారా, మీరు లేకపోతే న్యూయార్క్ నుంచి వచ్చారా? సరే అంటే ఇప్పుడు కింది 2 కోట్లలో బలంగా వాదనలు వినిపించినా సరే చంద్రబాబుకు ఓరట కల్పించలేకపోయాం. చంద్రబాబు గారి దగ్గర 1 కోట్ల రూపాయల్లో వాదించడానికి డబ్బులు తీసుకున్నాం, ఈసారి ఎలాగైనా గట్టెక్కించాలి, కొంత ఉపశమనం కలిగించాలని చాలా పట్టుదలగా ఉన్నారంట సీనియర్ లాయర్లు. ఏమన్నా భిన్నంగా వచ్చే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? వాళ్ళ అనుభవాన్నంతా రంగరించి వాదనలు వినిపిస్తే ఏమైనా పరిస్థితిలో మార్పు ఉండే అవకాశం ఉందా? ఒక్క విషయం ఇందులో మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇంటర్ప్రిటేషన్ అనేది కోర్టు వారికి క్లియర్గా సబ్మిట్ చేస్తే అక్కడ అర్థమైపోతుంది. ఇప్పుడు వాళ్ళు 17A ఛాలెంజ్ చేస్తున్నారు, ఇప్పుడు 17A ఛాలెంజ్ చేసినప్పుడు 17A లో అప్రోప్రియేట్గా ఫాలో అయ్యిందా లేదా ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది వాళ్ళు నిరూపించగలగాలి. ఎగ్జిక్యూటివ్ బాడీ ఫాలో అయ్యింది అనేది ప్రభుత్వం తరఫున వారినటువంటి అడ్వకేట్ల వాదన. ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే సిఐడి పోలీస్ వారు ఫాలో అవ్వలేదు అనేది వీళ్ళ తరఫున ఉన్నటువంటి వాదన, చంద్రబాబు నాయుడు గారి తరఫున ఉన్నటువంటి వాదన. సో దీన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. లాస్ట్ టైం నాకు తెలిసి ఢిల్లీ పోలీస్ యాక్ట్ ఉన్నటువంటి సెక్షన్ 6A కూడా ఇలానే అన్కాన్స్టిట్యూషనల్ ఛాలెంజ్ చేయడం జరిగింది ఒకసారి గౌరవ సుప్రీం కోర్టు వారి దగ్గర. ద సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ దే ఆర్ ఛాలెంజింగ్ ది 17A నౌ, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 17A కూడా అదే విధంగా ఛాలెంజ్ చేయాలని చూస్తున్నారు. సో వెదర్ ఇఫ్ ద మ్యాండేటరీ సెక్షన్స్ అంటే ఇది అన్కాన్స్టిట్యూషనల్ గా జరిగిందా, కాన్స్టిట్యూషనల్ గా ఉందా, అతని యొక్క అంటే ఎక్యూజ్డ్ వ్యక్తిగత స్వేచ్ఛకి హక్కులకి భంగం కలిగిందా లేదన్న పాయింట్ లో తీసుకొచ్చి ప్లస్ ప్రొసీజర్ ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది. కోర్టు వారి దగ్గర ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే వెదర్ ది బాడీస్ హ్యావ్ ఫాలోడ్ ది లా ఆర్ నాట్, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ బాడీ పోలీస్ వారు చట్ట ప్రకారం చేశారా లేదన్నది వాళ్ళు గమనిస్తారు. అంటే అది మాత్రమే ఇంటర్ప్రిట్ చేయాలి. అక్కడ రెప్యుటేషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ డజంట్ మ్యాటర్, అడ్వకేట్ ఎవరు అప్పీర్ అవుతున్నారు అనేది డజంట్ మ్యాటర్, ఇవన్నీ కాదండి. యూ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ది కోర్ట్ ఆన్ ది పొలిటికల్ గ్రౌండ్, ఎకనామికల్ గ్రౌండ్, వీటన్నిటి స్టేజ్ బట్టి ఉండదు. ఎక్యూజ్డ్ ప్రూవ్డ్ కి చట్ట ప్రకారం ఉన్నటువంటి రిలీఫ్ అవైలబుల్ ఉందా లేదా అన్నది మాత్రమే కోర్టు వారు ఇంటర్ప్రిట్ చేస్తారు. అంటే మధు గారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఆయన వయసు దృష్ట్యా ఆరోగ్యం దృష్ట్యా ఇన్ని రోజుల నుంచి జైల్లో ఉన్న నేపథ్యంలో స్టే ఇచ్చే అవకాశాన్ని ఈ కోణంలో ఉన్న పరిశీలించే అవకాశం ఉందంటారు? స్టే అనేది ఒక విషయం, ఇక్కడ మీరు వయసు రీత్యా కానీ ఆరోగ్య రీత్యా కానీ మీకు ఏదైనా అవైలబిలిటీ లేదు అంటే, అంటే ఇక్కడ మనం చంద్రబాబు నాయుడు గారనే కాదు జనరల్ ఎక్యూజ్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవరైనా ఎక్యూజ్డ్ అరెస్ట్ చేస్తే వయసు రీత్యా మీకు ఆరోగ్య రీత్యా బాగాలేకపోతే యూ కెన్ గో ఫర్ ది బెయిల్. ఓకే, బెయిల్లో అప్పుడు ఏం చెప్తారు అంటే మీ వీళ్ళు విట్నెసెస్ ని ఏమైనా ట్యాంపర్ చేసే ప్రమాదం ఉందా, విట్నెసెస్ ఎవిడెన్సెస్ ని ట్యాంపర్ చేసే ప్రమాదం ఉందా, విట్నెసెస్ ని ప్రభావితం చేసే ప్రమాదం ఉందా, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని బెయిల్ పిటిషన్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా. సో ఇప్పుడు ఈ కేసులో పాస్ట్ లో స్టే ఇవ్వాలి అంటే స్టేకి కూడా దేర్ షుడ్ బి ప్రాపర్ గ్రౌండ్. ఓకే, స్టే ఎందుకు అడుగుతున్నారు మీరు, ఏ విషయంలో స్టే అడుగుతారు అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగదని స్టే అడుగుతారా? ఏ అక్యూజ్ని అరెస్ట్ చేసినా ఇన్వెస్టిగేషన్ జరగకపోతే చార్జెస్ ఎలా ఫ్రేమ్ చేస్తారు, చార్జ్షీట్ ఎలా ఫ్రేమ్ అవుతుంది? సరే ఇప్పుడు హైకోర్టులో చంద్రబాబు క్యాష్ పిటిషన్ ఎలా అయితే కొట్టేశారో ఇప్పుడు కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టులో కొట్టేస్తే నెక్స్ట్ చంద్రబాబు లాయర్లు చేసే పనేంటి? అది మనం చెప్పలేము ఇప్పుడు, అది గౌరవ కోర్టు వారి పరిధిలో ఉన్న అంశాన్ని మనం మాట్లాడలేము. ఓకే, బేసికల్ గా సో ఒకవేళ వీరు కనుక అంటే ప్రభుత్వం తరఫున కనుక ఇంకా మాకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరము అనేది ముందుకు తీసుకెళ్తే క్వాష్ పిటిషన్ ఎంటర్టైన్ అవ్వకపోవచ్చు, లేదు ఇది అన్కాన్స్టిట్యూషనల్, లేదు ఇది అగెన్స్ట్ ది లా, దే హావ్ వైలేటెడ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది లా అంటే చట్టాన్ని వైలేట్ చేశారు సిఐడి వారు, సిఐడి వారు చట్టాన్ని వైలేట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు అనేది చంద్రబాబు నాయుడు గారి తరపు అడ్వకేట్లు కనుక గౌరవ సుప్రీంకోర్టు వారికి ఖచ్చితంగా సబ్మిట్ చేయగలిగారు, వాళ్ళు లా వాళ్ళు ప్రొసీజర్ ని ప్రాపర్ గా ఇంటర్ప్రిట్ చేసి గౌరవ కోర్టు వారికి కనుక మన్నవిస్తే, అలాంటి సందర్భంలో నిజంగానే ఏదైనా అవకాశం ఉంటే వారికి రిలీఫ్ దొరికేటువంటి అవకాశం ఉంది. తప్పేలేదు, ఇందులో 2 కోణాలున్నాయి, ఇందులో ఖచ్చితంగా 2 కోణాలున్నాయి. కాకపోతే ముఖ్యంగా ఏంటంటే ఎక్యూజ్ ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరమైనప్పుడు ఖచ్చితంగా రిమాండ్ అనేది పోలీసు వారు అడుగుతారు.